బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఇక రెండవ విధానం కళ సుబ్బారావు గారు నిద్రపోతున్నారు పది రోజుల తర్వాత ఫస్ట్ తారీఖు తర్వాత వస్తాడనమాట అబ్బాయి ఇంకా రాలేదు ఇంకా టెన్ డేస్ టైం ఉంది ఈ నిద్రట్లో కళగా అంటున్నారు ఏమని అబ్బాయి ఫ్లైట్లో వచ్చేసినట్టుగా ఏరో డ్రోమ్కి వెళ్ళినట్టుగా రిసీవ్ చేసుకున్నట్టుగా ఇంటికి తీసుకొచ్చినట్టుగా కాసేపు కాలక్షేపం చేసినట్టుగా అబ్బాయి వీధిలోకి వెళ్ళినట్టుగా ఇలా అంటున్నారు ఈ కళలోంచి తెలివి వచ్చేసింది కళలో అబ్బాయి వచ్చేసాడు కదా ఇప్పుడు వీధిలోకి కదా వెళ్ళాడు అయితే కళలో వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు అమెరికాలో లేడు అని చెప్పగలరా స్నేహితులు వచ్చి ఏమండి మీ అబ్బాయి ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే ఇప్పుడు ఏమని చెప్పాలి నిన్న రాత్రే కలలో వచ్చేసాడండి ఇంటికి కాబట్టి వచ్చేసినట్టే అని చెప్పగలరా అమెరికాలో ఉన్నాడండి అని సమాధానం చెప్పాలి అంటే కళలో అబ్బాయి రావడం అనే సంఘటన జరిగిన ఇంకా పూర్వం ఎక్కడున్నాడో అబ్బాయి ఇప్పటికీ అక్కడే ఉన్నాడు పూర్వపు స్థితిలో మార్పు రాలేదు మూడోది భ్రమ ఏదో అలాగా వరండాలో కూర్చుని ఉండగా సంధ్య చీకట్లో ఒక కారో ట్యాక్సీవో ఏదో వచ్చే ఆగింది దాంట్లోంచి పెట్టి పట్టుకుని ఎవరో దిగుతున్నారు అబ్బాయి వచ్చాడు అబ్బాయే అనుకున్నాడు సుబ్బారావు గారు భ్రమపడ్డారు కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత కాదు అని తెలిసింది ఈయన భ్రమపడినంత మాత్రాన భ్రమలో అబ్బాయి వచ్చేసాడు భ్రమపడిన సమయంలో అబ్బాయి రావడం అనే కార్యక్రమం జరిగిపోయింది కానీ యదార్థంగా వచ్చాడా రాలేదు ఇప్పుడు ఎవరైనా స్నేహితులు అబ్బాయి ఎక్కడ ఉన్నాడండి అని అడిగితే అమెరికాలో ఉన్నాడండి అనే చెప్పాలి అంటే ఆలోచనలో అబ్బాయి రావడం అనే ఆలోచన జరిగిపోయినా కళలో అబ్బాయి రావడం అనేది సంఘటన జరిగిపోయినా భ్రమలో అబ్బాయి రావడం అనేది జరిగిపోయినా అబ్బాయి ఏ స్థితిలో ఉన్నాడో పూర్వం ఎక్కడున్నాడో ఇప్పటికీ అక్కడే ఉన్నాడు ఇవన్నీ సంభవించినా ఆ స్థితిలో మార్పు కలగలేదు ఇప్పుడు అనుభూతి అనుభూతి అంటే ఏమిటి నిజంగా ఫస్ట్ తారీఖు వచ్చింది ఆ సమయం వచ్చింది అబ్బాయి రానే వచ్చాడు ఈయన గారు ఏరోడ్రోమ్కి వెళ్ళారు రిసీవ్ చేసుకున్నారు యథార్థంగా ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు యథార్థంగా కాఫీ పలహారాలు సేవించారు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు యథార్థంగా ఇప్పుడు అబ్బాయి బయటికి వెళ్ళాడు స్నేహితులతో మాట్లాడడానికి ఇప్పుడు స్నేహితులు ఎవరైనా వచ్చి సుబ్బారావు గారిని మీ అబ్బాయి ఎక్కడున్నాడండి అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అని చెప్పగలరా చెప్పలేరు వచ్చేసాడండి ఇండియా ఇప్పుడే వచ్చాడు అరగంట అయింది వచ్చి గంట అయింది వచ్చి ఇవాళే వచ్చాడు ఇండియాలో ఉన్నాడు అని చెప్పాలి కానీ అమెరికాలో ఉన్నాడు అని చెప్పడానికి వీల్లేదు ఎందుకు ఇక్కడ సంఘటన అనేది యథార్థంగా జరిగింది ఆలోచనలోనే అబ్బాయి వచ్చాడు భ్రమలోనే అబ్బాయి వచ్చాడు కళలోనే అబ్బాయి వచ్చాడు అనుభూతిలోని అబ్బాయి వచ్చాడు ఇందులో ఏది వాస్తవం అనుభూతిలో అబ్బాయి రావడం అనేది మాత్రమే వాస్తవం మిగతా మూడిట్లోని యథార్థంగా రాలేదు కాబట్టి పూర్వం ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు ఆలోచన పూర్తి అయిపోయినా కల చెరిగిపోయినా లేక భ్రమ పూర్తి అయిపోయినా వాటికి పూర్వం అబ్బాయి ఎక్కడున్నాడో వాటి తదనంతరం కూడా అబ్బాయి అక్కడే ఉన్నాడు స్థితిలో మార్పు సంభవించలేదు కానీ అనుభూతి జరిగినప్పుడు మాత్రం నిజంగా వాస్తవంగా అబ్బాయి అమెరికా నుంచి రావడం జరిగింది వాస్తవంగా ఇండియా చేరుకోవడం జరిగింది ఈ సంఘటన వాస్తవంగా అనుభవించబడింది ఇప్పుడు పూర్వపు స్థితి కంటే ఇప్పుడు మార్పు సంభవించింది అనుభూతి పూర్వం అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అనుభూతి తదనంతరం అబ్బాయి ఇండియాలో ఉన్నాడు ఈ పరిస్థితి ఆలోచనలో రాలేదు భ్రమలో రాలేదు కళలో రాలేదు ఆలోచనకి పూర్వం ఎక్కడున్నాడో ఆలోచన తదనంతరం అక్కడే ఉన్నాడు భ్రమకి పూర్వం ఎక్కడున్నాడో భ్రమ తదనంతరం అక్కడే ఉన్నాడు కళకి పూర్వం ఎక్కడున్నాడో కళ తదనంతరం అక్కడే ఉన్నాడు అనుభూతికి మాత్రం పూర్వం ఎక్కడున్నాడో అనుభూతి తదనంతరం అక్కడ లేడు స్థితి మార్పు సంభవిస్తుంది ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన మొదటి పాయింట్ ఇందిరాగాంధీ మరణించినట్టుగా మనం చూడలేదు విన్నాం అయితే అంతవరకు ఆవిడ జీవించి ఉన్నట్టుగా మనకు ఒక అనుభూతి ఉండేది ఇప్పటి నుంచి ఆవిడ మరణించినట్టుగా ఒక అనుభూతి ఏర్పడింది అంటే అనుభూతి అనేది కేవలం చూడడం వల్లనే కాకుండా ఆ సంఘటనలో మనం పార్టిసిపేట్ చేయడం వల్లనే కాకుండా పంచ జ్ఞానేంద్రియముల ద్వారా ఏ విధంగా ఆ జ్ఞానాన్ని అను పొందినా అది అనుభూతి కిందే వస్తుంది మనం విని అనుభవించేవి కొన్ని ఉంటాయి చూసి అనుభవించేవి కొన్ని ఉంటాయి తిని అనుభవించేవి కొన్ని ఉంటాయి ఆ పరిస్థితిలో ఆ సంఘటనలో పార్టిసిపేట్ చేసి అనుభవించేవి కొన్ని ఉంటాయి కాబట్టి పంచ జ్ఞానేంద్రియముల ద్వారా ఏ రకంగానైనా ఆ అనుభవాన్ని మనం పొందవచ్చు ఇది రెండవ కాన్సెప్ట్ మూడవది ఏంటంటే మరొక అనుభూతి కలిగే వరకు మొదటి అనుభూతి అలాగే ఉంటుంది ఇందిరాగాంధీ మరణించింది అనే మాట వినే వరకు ఇందిరాగాంధీ జీవించి ఉన్న అనుభూతిలోనే మనం ఉన్నాం మనకు ఒక ఇల్లు ఉంది మన ఇంటికి ఎదురకుండా ఒక పాత ఇల్లు ఒకటి పురాతనమైనటువంటి ఇల్లు ఉన్నది మనకి ఇంటికి ఎదురుకుండా పురాతనమైనటువంటి ఇల్లు ఉన్నది అనే భావనలోనే మనం ఉంటాం ఎప్పుడు కొంతకాలానికి ఆ పురాతనమైనటువంటి ఇల్లు శిథిలం వైపే కూలిపోయింది ఈ శిథిలమైపోయి కూలిపోవడం అనేది రెండవ అనుభూతి ఇది కూలిపోయినప్పుడు మన ఇంటికి ఎదురకుండా పురాతనమైన ఇల్లు ఉన్నది అనే అనుభూతి ఏమైంది చెరిగిపోతుంది ఇప్పుడు కూలిపోయింది అక్కడ ఇల్లు లేదు ఇల్లు కూలిపోయింది అనే అనుభూతి ఇప్పుడు స్టాండ్ అయింది రెండవ అనుభూతి మొదటి అనుభూతిని చెరిపేసింది ఇప్పుడు ఈ ఇంటి వాళ్ళ అబ్బాయి ఉద్యోగరీత్యా ఎక్కడో ఉన్నాడు అతడికి ఈ ఇంటికి ఎదురకుండా ఉన్నటువంటి ఇల్లు కూలిపోయినట్టుగా తెలియదు అనుకోండి ఆయన దృష్టిలో ఇంకా మొదటి అనుభూతే నిలిచి ఉంటుంది కదా ఇంటికి ఎదురుకుండా పురాతనమైన ఇల్లు ఉన్నది అనే మొదటి అనుభూతే నిలిచి ఉంది ఎప్పుడైతే ఆయన వినడం ద్వారా కానీ వచ్చి చూడడం ద్వారా కానీ ఇల్లు కూలిపోయినటువంటి అనుభవాన్ని పొందుతాడో అప్పుడు రెండవ అనుభూతి ఆయనకు కూడా ఏర్పడింది అప్పుడు మొదటి అనుభూతి జరిగిపోయింది ఇప్పుడు కూలిపోయిన ఇంటి స్థానంలో కొత్త భవనం నిర్మించారు ఇది మూడవ అనుభూతి ఇప్పుడు ఆ ఇంటికి ఎదురుకుండా ఖాళీ స్థలం కానీ కూలిపోయిన ఇల్లు కానీ మన దృష్టిలో ఉండదు రెండవ అనుభవం చెరిగిపోయింది దేనివల్ల మూడవ అనుభవం వలన మూడవ అనుభవం ఏమిటి కొత్తగా ఇల్లు నిర్మించారు ఇప్పుడు అక్కడ కొత్త ఇల్లు ఉన్నట్టు అనుభూతిలోనే మనం అందరం ఉంటాం మూడవ అనుభూతి రెండవ అనుభూతిని చెరిపేసింది ఆ కొత్తగా కట్టిన ఇల్లు అమ్మేశారు ఇది నాలుగవ అనుభూతి ఈ నాలుగవ అనుభూతి మూడవ అనుభూతిని చెరిపేస్తుంది అంటే మరొక అనుభూతి ఏర్పడే వరకు మొదటి అనుభూతే నిలబడి ఉంటుంది ఆ రెండవ అనుభూతి మొదటి అనుభూతిని చెరిపేస్తుంది మరొక మూడవ అనుభూతి కానీ ఏర్పడితే అది రెండవ అనుభూతిని చెరిపేస్తుంది నాలుగవ అనుభూతి కానీ ఏర్పడితే మూడవ అనుభూతిని చెరిపేస్తుంది ఇలాగా అనుభూతుల గురించి మనం కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఇవి మనం పరిశీలించాం అనుభూతి అనేది జరిగిన తర్వాత పూర్వపు ఉన్నటువంటి స్థితి కంటే మార్పు సంభవిస్తుంది అనుభూతి అనేది పంచ జ్ఞానేంద్రియముల ద్వారా దేని ద్వారానైనా అనుభవం పొందొచ్చు ఇక ఒక అనుభూతిని మరొక అనుభూతి చెరిపేస్తూ ఉంటుంది ఆ కొత్త అనుభూతి స్టాండ్ అవుతూ ఉంటుంది ఇవి మనం గ్రహించినటువంటి విషయాలు ఇప్పుడు ఈ అనుభూతి గురించి మరలా ఒక ఎగ్జాంపుల్ పట్టుకుని పరిశీలన చేద్దాం సుబ్బారావు కృష్ణ భక్తుడు అందాం కృష్ణుడు దేవాలయానికి వెళ్ళి వస్తూ ఉంటాడు దేవాలయంలో ప్రదక్షిణాలు చేస్తాడు తులసిమాలలు పువ్వుల దండలు తీసుకెళ్ళి దేవాలయంలో సమర్పిస్తూ ఉంటాడు కృష్ణ కృష్ణ అంటూ ఉంటాడు కష్టకాలంలో కృష్ణుడి యొక్క నామము మంత్రమో జపిస్తూ ఉంటాడు కృష్ణుడికి నైవేద్యాలు చేస్తాడు పూజలు చేస్తాడు అభిషేకాలు చేస్తాడు ఆరాధనలు చేస్తాడు భజనలు చేస్తాడు కృష్ణ భక్తుడు అందాం రోజు దేవాలయంకి వెళ్ళి వస్తూ ఉంటాడు ఇతడికి ఒక కొత్త అనుభూతి ప్రాప్తించింది అప్పుడు సంభవించే స్థితి మార్పు ఏమిటి ఒకరోజు రాత్రి కృష్ణ పరమాత్మ ఇంటికి వచ్చినట్టుగా ఈయనకి కళ అనిపించింది కానీ కళ కాదు కళలో ఇతడి కృష్ణ పరమాత్మ ఇంటికి వచ్చాడు ఆయన అంతే అంటాడు ఇంటికి వచ్చాడు ఇంట్లో కూర్చున్నాడు పూజ చేశాడు నైవేద్యం చేశాడు తినడానికి ఏవో పెట్టాడు అనమాట కష్టసుఖాలు చెప్పుకున్నాడు అనమాట కాసేపు కృష్ణుడితో మాట్లాడాడు కృష్ణుడు ఇంట్లో కూర్చుని ఉన్నాడు ఈ అనుభవం నిన్న రాత్రి సుబ్బారావు గారు పొందారు ఇది అనుభవమా కళ ఆలోచన భ్రమ ఇదేది అనేది మనం నిర్ణయించుకోవాలి నిర్ణయించుకోవాలంటే ఈయన అనుభవం వలన స్థితి మార్పు సంభవిస్తే ఇది అనుభవం స్థితి మార్పు సంభవించకపోతే ఇది ఆలోచన కలో భ్రమం అవుతుంది అంటే ఏమిటి కృష్ణదేవాలయానికి ఎందుకు వెళ్తాడో ఆలోచించండి కృష్ణుడు ఉన్నాడు అనే సెన్స్ మనకు ఉండబట్టే మనం వెళ్తాం ఆ పక్కన మరో పాడు పడిపోయిన ఇల్లు ఉంది అక్కడికి ఎందుకు వెళ్ళలేదు మనం కృష్ణుడి గురించి అక్కడ కృష్ణుడు ఉన్నాడు అనే సెన్స్ లేదు మనకి కాబట్టి వెళ్ళలేదు ఇల్లు ఇక్కడ పక్కన చెట్టు ఉంది ఆ చెట్టు కిందకి ఎందుకు వెళ్ళి కృష్ణ కృష్ణ అనలేదు అక్కడ కృష్ణుడు ఉన్నాడు అనే సెన్స్ మనకు లేదు కాబట్టి మనం వెళ్ళాం దేవాలయానికి ఎందుకు వెళ్ళాం దేవాలయం ద్వారమందానికి ప్రదక్షిణాలు చేయలేదే అందులో మంటపంలో ఏదో స్తంభానికి ప్రదక్షిణం చేయలేదే ఆ గర్భగుడికి ప్రదక్షిణం చేసాం ఎందుకు చేస్తాం అక్కడ ఆ సెంటర్లో ఉన్న ఆ విగ్రహంలోనే కృష్ణ పరమాత్మ ఉన్నాడు అనే భావం మనకి దృఢంగా ఉంది కాబట్టి అక్కడ కృష్ణుడు ఉన్నాడు అనే సెన్స్లో మనం ఉండబట్టి వెళ్తున్నాం నిన్న రాత్రి కృష్ణుడు ఇంటికి వచ్చాడు ఇవాళ మళ్ళీ దేవాలయంకి వెళ్తాడా సుబ్బారావు నిజంగా కృష్ణుడు ఇంటికి వచ్చేస్తే మీకోసం నేను మీ ఇంటికి రావాలి నేను బయలుదేరుతాను ఇంకా మీరు మా ఇంటికి వచ్చేసారు మీరు వచ్చేసిన నేను మీ కోసం మీ ఇంటికి వెళ్ళిపోతానా అది ఎంత అర్ధరహితం నేను మీ ఇంటికి ఎందుకు వెళ్తున్నాను మీతో మాట్లాడడానికి మీరు వచ్చేసారు మా ఇంటికి ఇంక నేను మళ్ళీ మీ ఇంటికి వెళ్ళడం ఎందుకు అక్కడ మీరు లేరు కదా ఇప్పుడు అనుభూతి ఏమైంది కృష్ణుడు అక్కడ లేడు ఎక్కడ ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి మరుసటి దినం నుండి దేవాలయానికి వెళ్ళాలి అనే సెన్స్ కలగకూడదు యథార్థంగా అది అనుభూతే అయినట్లయితే అమెరికా నుంచి కొడుకు వచ్చేసిన తర్వాత మళ్ళీ అమెరికాకు ఒక ఫోను ఒక లెటరు ఇవన్నీ ఉంటాయేంటి అక్కడ లేడు కదా కొడుకు వచ్చేసాడు కదా వచ్చేసిన తర్వాత మళ్ళీ అమెరికాలో ఉన్న కొడుకుతో మాట్లాడినట్టుగా ఫోన్లో ఎవరితో మాట్లాడతాం ఇంట్లో ఎదుర్కొంటూ ఉంటే అమెరికాకి ఫోన్ చేస్తాం అలాగే కృష్ణుడు దేవాలయంలో లేడు ఇంటికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు దేవాలయంకి వెళ్ళవలసిన పని లేదు అంటే సుబ్బారావు కానీ మరుసటి రోజున మళ్ళీ యధాప్రకారంగా దేవాలయానికి బయలుదేరిపోతే కృష్ణుడు దేవాలయంలోనే ఇంకా ఉంటే రాత్రి రావడం అనేది కలైనా అవ్వాలి భ్రమైనా అవ్వాలి ఆలోచనైనా అవ్వాలి మర్నాటి నుంచి దేవాలయానికి వెళ్ళాలి అనే సెన్స్ చెరిగిపోయింది మన అబ్బాయి అమెరికా నుంచి వచ్చేసిన తర్వాత అమెరికాకి ఫోన్ కొట్టాలనే సెన్స్ మనకు ఎలాగైతే పోతుందో అలాగే దేవాలయానికి వెళ్ళాలి అనే సెన్స్ పోయింది కృష్ణుడు ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు దేవాలయానికి వెళ్ళక్కర్లేదు అని ఇంట్లోనే కూర్చుని కృష్ణ పరమాత్మతో మాట్లాడుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే ఈ అనుభూతిలోకి వచ్చాడో సుబ్బారావు నిన్న రాత్రి అనుభవించినది యథార్థమైనటువంటి అనుభవం కృష్ణ పరమాత్మ నిజంగా వచ్చాడు అది అనుభూతి అది కల కాదు అది భ్రమ కాదు అది ఆలోచన కాదు అది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన అది అనుభూతి సరే కృష్ణ పరమాత్మ ఇంటికి వచ్చేసాడు ఒకటవ అనుభూతి జరిగింది దీనివల్ల ఏమిటి మార్పు జరిగింది స్థితి మార్పు సుబ్బారావు గారు దేవాలయానికి వెళ్ళడం దేవాలయంలో ప్రదక్షిణాలు చేయడం దేవాలయాలకు పువ్వుల దండలు పట్టుకెళ్ళడం ఇవన్నీ మానేశారు స్థితి మార్పు వచ్చింది కానీ ఇంట్లో కృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా పూజలు చేస్తారు నైవేద్యాలు చేస్తారు కృష్ణ అంటారు భజన చేస్తారు జపం చేస్తారు ఈ కార్యక్రమాలన్నీ ఇంకా నడుస్తున్నాయి వన్ ఫైన్ డే రెండవ అనుభూతి ప్రాప్తించింది అదేమిటి కృష్ణ పరమాత్మ సుబ్బారావులో ఐక్యమైపోయాడు ఏమిటి అనుభూతి కృష్ణ పరమాత్మ సుబ్బారావు ఇద్దరు ఒకటే అయిపోయారు ఐక్యమైపోయాడు సుబ్బారావు కృష్ణ పరమాత్మలో ఇప్పుడు సుబ్బారావు లేడు ఓన్లీ కృష్ణ పరమాత్మే ఉన్నాడు సక్కుభాయి వేషంలో కృష్ణ పరమాత్మ ఇంట్లో ఉంటే బయట చూసే వాళ్ళందరికీ సక్కుభాయిగా కనిపిస్తూ ఉంటాడు తనలో తాను మాత్రం నేను కృష్ణుణ్ణి అనే భావనలో ఉంటాడు అలాగా ఇప్పుడు సుబ్బారావు పాత్ర పోయింది నశించింది సుబ్బారావు ప్లేస్లో సుబ్బారావు దేహములో కృష్ణ పరమాత్మ ఉన్నాడు ఇప్పుడు ఇది అనుభూత కళ భ్రమ అనే టెస్ట్ మళ్ళీ పెట్టుకుంటే ఆ ఐక్యం ప్రాప్తించిన తర్వాత సుబ్బారావు మళ్ళీ కృష్ణుడిని ఇలా పూజించలేడు ఇంత క్రితం కృష్ణుడు ఇంట్లో ఉన్నాడు అనే సెన్స్ ఉండబట్టి ఆ ఇంట్లో ఉన్న కృష్ణుడిని ఆ సోఫాలోనూ ఆ పీట మీదో ఆ సింహాసనం మీదో ఊహించుకుని ఎదురుగా ఉన్నాడు కాబట్టి పువ్వులు వేస్తాడు నైవేద్యం ఇస్తాడు దండలు వేస్తాడు సత్కరిస్తాడు కబుర్లు చెప్తాడు కృష్ణ అంటాడు ఇప్పుడు తన ప్లేస్లోకి వచ్చి చెడు తాను లేడు ఇప్పుడు ఎదురుకుండా ఖాళీ స్థలంలో ఇలా అంటారా ఎవరైనా అనలేడు కాబట్టి ఇప్పుడు బాహ్యంలో చేసే పూజ భజన కృష్ణ అనే పిలుపు నైవేద్యం సమర్పించడం ఈ ప్రక్రియలన్నీ ఆగిపోవాలి అప్పుడే ఈ ఐక్యం చెందాడు అనే మాట కల కాదు భ్రమ కాదు గాఢమైన ఆలోచన కాదు అది యథార్థంగా జరిగినటువంటి సంఘటన కాబట్టే కృష్ణుణ్ణి పూజించడం ఆరాధించడం అనే ప్రక్రియలన్నీ స్టాప్ అయిపోయాయి పడిపోయాయి అద్వైతం అనేటటువంటి భావం పడిపోయింది తానే కృష్ణుడు అయిపోయాడు కాబట్టి ఒకవేళ అది అనుభూతి కాకపోతే అలా అనిపించింది నాతో చాలామంది చాలా చాలా మాట్లాడుతూ ఉంటారు ఒక ఆవిడ చెప్పారు ఆ క్యాలెండర్లో ఉన్న కృష్ణుడిని అలా చూస్తూ చూస్తూ ఉంటే అలా కృష్ణ పరమాత్మ వచ్చి నాలో ఐక్యం అయిపోయినట్టుగా అనిపించింది నాకు ఎంత ఆనందం అనిపించిందో ఆవిడ యథార్థంగానే చెప్పారు ఆవిడ భావం యదార్థమే నేనేం కాదని కొట్టుబడియటం లేదు కానీ అది అనుభూతి కాదు అది గాఢమైన ఆలోచన ఎందుకని అది అనుభూతి అయి ఉంటే ఈవిడ మళ్ళీ మన్నాడు పొద్దున్నైతే కృష్ణ అని పూజ చేసే విధానం ఉండదు కదా అందుకే అంతమంది నాతో అన్ని మాట్లాడబట్టే ఈ వ్యాసం రాయవలసి వచ్చింది మీరు పొందింది అనుభూతి కాదు అనుభూతి అయితే ఇలా ఉండాలి అని ఈ వ్యాసం రాయడంలో ఉద్దేశం అప్పట్లో ఇదే కృష్ణ పరమాత్మ వచ్చి నాలో ఇలా ఐక్యమైపోయినట్టుగా అనిపించింది నాకు అని చెప్పారు ఆవిడ కానీ మన్నాటి నుంచి మళ్ళీ ఇంకా కృష్ణా కృష్ణ అనే ద్వైతంలోనే ఉన్నారు అంటే ఇంత పూర్వం అనుభవించినది ఒక గాఢమైనటువంటి ఆలోచన ఎందుకంటే జాగ్రత్త అవస్థలో ఉన్నారు కాబట్టి అదే నిద్రలో ఉంటే అది కళ అది ఒక భ్రమ అది ఒక గాఢమైన ఆలోచన అది కళ అవ్వాలి కానీ అనుభూతి అవ్వడానికి వీల్లేదు ఎప్పుడైతే అది అనుభూతి అయిందో కృష్ణుణ్ణి నీకంటే నువ్వు వేరుగా భావించి పూజించేటటువంటి పరిస్థితి మిగలదు అది మీరు అనుభూతిని గుర్తించడానికి ప్రధానమైనటువంటి బండ గుర్తు కాబట్టి ఇప్పుడు ఈ అనుభూతి వలన ఏం జరిగింది కృష్ణుడిని పూజించడం ద్వైతంలో ఆరాధించడం ఇవన్నీ విరమించేశాడు కాబట్టి ఇది కళ కాదు ఇది అనుభూతి అని గ్రహించాం కళకి అనుభూతికి డిఫరెన్స్ ఏమిటంటే రెండు రాత్రులే వస్తున్నాయి ఆ రాత్రి వచ్చేటప్పుడు ఏంటవుతుందని మీరు కళ అనుకుంటూ ఉంటారు పగటిపోటు సంభవిస్తే కళ అనుకోరు రాత్రిపూట అనుభవం సంభవిస్తే కళ అనుకుంటారు కానీ అది కళ కాదు అది అనుభూతి నిజంగా జరిగింది కానీ ఆ నిద్రలోనే ఆ మధ్యకాలంలో ఇక్కడ దాకా నిద్ర ఇక్కడి నుంచి ఇది అనుభూతి మళ్ళీ ఇక్కడి నుంచి ఇది నిద్ర ఆ మధ్యలో ఉంటే దాన్ని మీరు కళ అనుకుంటున్నారు దాన్ని మర్నాడు ఉదయం లేచి దాన్ని టెస్ట్ చేసుకోవాలి మన అనుభవం మారిందా మారిపోతుంది మారితే నిన్న రాత్రి అనుభూతి మన అనుభవం మారకపోతే మనం పూర్వంలాగే ఉంటే అది కళ ఇదే అంతకుమించి దానికి ప్రమాణం లేదు ఇంతవరకు మనం ద్వైతంలో అనుభూతి ఎలా సంభవిస్తుంది అనే విషయాన్ని పరిశీలించాం ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది ప్రతి సాధకుడికి ఈ అంశం స్పష్టంగా తెలిసి ఉండాలి ఏది ఏ స్థితిలో ఎప్పుడు సంభవిస్తుంది అనుభూతి అనేది అనుభూతి అనేది ఎప్పుడు ప్రాప్తిస్తుంది పగల రాత్ర జాగ్రత్తలోన స్వప్నంలోన ఎప్పుడు ఏ పరిస్థితిలో ప్రాప్తిస్తుంది ఈ విషయం తెలిసి ఉండాలి అది మనం ఒకసారి పరిశీలిద్దాం సాధారణంగా మన అవస్థలు ఎన్ని ఏడు అజ్ఞాన భూమికలు అని ఒకప్పుడు నేర్చుకున్నాం అవస్థలు ఏడు ఏమిటవి జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుషుప్తి అవస్థ జాగ్రత్త స్వప్నము స్వప్న జాగ్రత్త మహా జాగ్రత్త బీజాగ్రత్త అని ఏడు అవస్థలు మనకి అనుభవంలో ఉంటాయి ఈ ఏడు అవస్థల్లో తప్ప ఇంకొక అవస్థలో మనం ఉండే అవకాశం లేదు మనం ఎప్పుడు చూసినా ఈ ఏడింట్లో ఏదో ఒక అవస్థలో ఉండి తీరాలి ఈ ఏడు అవస్థల్లో ఏ అవస్థలో భగవత్ సాక్షాత్కారం ద్వైతంలో ప్రాప్తిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఇక్కడ భగవత్ సాక్షాత్కారం అంటే కృష్ణుడో రాముడో ఎవరో మనకి మన ఇష్టదైవం కనిపించాలి కృష్ణుడు కనిపించాడు సాక్షాత్కారం అయింది కృష్ణుడు దర్శనం ఇచ్చాడు అని అనుకుందాం ఏ స్థితిలో ఇస్తాడు ఏ అవస్థలో ఇస్తాడు జాగ్రత్త అవస్థలో కృష్ణ దర్శనం అవుతుందా జాగ్రత్త అవస్థ అనుభవాలన్నీ స్థూల శరీర అనుభవాలు జాగ్రత్త అవస్థలో మనం ఉన్నామంటే స్థూల శరీరం వర్కింగ్ కండిషన్లో ఉంది స్థూల శరీరం పనిచేస్తున్నదంటే లోపల సూక్ష్మ కారణ శరీరాలు రెండు కూడా పనిచేస్తున్నాయి అంటే మూడు శరీరాలు పనిచేస్తున్నప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం పైగా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనం అనుభవించేటటువంటి మెటీరియల్ అంతా కూడా స్థూల పదార్థం అయి ఉండాలి అంటే మనం సైంటిఫిక్గా ఒక ప్రూఫ్ తీసుకుంటే ఏ స్థితిలో మనకి దర్శనం అవుతుంది అన్నది తెలుస్తుంది జాగ్రత్త వ్యవస్థలో మనం అనుభవించేటటువంటి పదార్థాలన్నీ కూడా మామిడి పండు తిన్నాం అది స్థూల పదార్థం కాఫీ తాగాం అది స్థూల పదార్థం ఒక చెట్టుని చూసాం అది స్థూల పదార్థం మనిషిని చూసాం స్థూల పదార్థం అంటే మనం పంచ జ్ఞానేంద్రియములతోటి మనం బాహ్యంలో అనుభవించేటటువంటి ఈ వస్తుతత్వములన్నీ కూడా స్థూల పదార్థాలు సూక్ష్మతత్వాలను ఈ పంచ జ్ఞానేంద్రియములు రిసీవ్ చేసుకోలేవు అని మనకు తెలుసు కాబట్టి జాగ్రత్త అవస్థలో స్థూల శరీరం అనుభవిస్తూ ఉంటుంది కాబట్టి అన్ని స్థూలతత్వాలనే అనుభవిస్తుంది అయితే కృష్ణ పరమాత్మ జాగ్రత్త అవస్థలో కనిపించాలంటే అతను స్థూల శరీరం ధరించి రావాలి ఇప్పుడు వస్తేనే మనకు కనిపిస్తాడు మనకు జాగ్రత్త అవస్థలో దర్శనం అయింది అంటే స్థూల శరీరంతో వస్తేనే మనకు కనిపిస్తాడు మన ఒక్కరికి దర్శనం ఇస్తాడు కానీ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరికీ మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ దర్శనం ఇచ్చాడు కదా మనకు దర్శనం ఇచ్చినప్పుడే మరి స్థూల శరీరంతో వచ్చేస్తే ఎలాగా అసలు భగవంతుడు స్థూల శరీరంతో భూమి మీదకి రావాలంటే అవతారం ధరించాలి ఏమిటి సడన్గా ఇంత వయసు గల శరీరంతో వచ్చేస్తాడా మళ్ళీ ఎవరి గర్భాన్నో జన్మించాలి పుట్టాలి పెరగాలి చరిత్ర అంతా ఉన్నది అంటే భగవద్ అవతారం భూమి మీదకి రావాలంటే ఎన్నో కారణాలు కలిసి రావాలి ఏమీ లేకుండా మన కోసం సడన్గా అలా అక్కడ ప్రత్యక్షమయ్యి స్థూల శరీరంతో ఇలా మన ఇంటికి వచ్చేసి మనతో మాట్లాడేసి ఇలా వెళ్ళిపోవడం అనే పరిస్థితి ఉండదు కాబట్టి స్థూల శరీరంతో కృష్ణ పరమాత్మ వచ్చి దర్శనం ఇవ్వడు జాగ్రత్త అవస్థలో దర్శన భాగ్యం లేదు పోనీ శరీరంతో అంటే కళలో జాగ్రత్త అవస్థలో మనకి దర్శనం కలగదు స్వప్నావస్థలో కలుగుతుందా స్వప్నం అంటే ఏమిటి స్వప్నం అంటే అది యథార్థంగా సృష్టిలో సంభవించేటటువంటి సంఘటన కాదు అంతఃకరణ కల్పించుకుని ఊహించుకుని ఆనందిస్తున్నది ఏమిటి ఊహించుకుని పెండింగ్ కోరికలు ఏమిటి ఉన్నాయో అవన్నీ కూడా తానే సమస్తమైన పాత్రల రూపములు కల్పితముగా ధరించి తండ్రి పాత్ర తానే ఇంకా స్నేహితుని పాత్ర తానే తన పాత్ర తానే అన్ని పాత్రలు తానే ధరించి ఆ అనుభవాన్ని పొంది ఆనందిస్తూ ఉంటుంది తండ్రితో కాశీ వెళ్ళాలంది ఎప్పటినుంచో పెండింగ్ కోరిక తండ్రితో కాశీ వెళ్ళాలని ఎప్పటినుంచో పెండింగ్ కోరిక అది తీరలేదు అది ఏ జన్మదో ఇప్పుడు అంతఃకరణ తీరుబడిగా కలగా ఆ కళలో ఏం చేసింది తండ్రి పాత్ర తానే సృష్టించుకుని తన పాత్ర తానే సృష్టించుకుని ట్రైన్ పాత్ర తానే సృష్టించుకుని కాశీ క్షేత్రం కూడా తానే సృష్టించుకుని ఇలా కళలో అనుభవించినటువంటిదంతా కూడా తాను కల్పించి అది అనుభవించి ఆనందిస్తున్నది అంటే స్వప్నంలో ఉన్న అనుభవాలన్నీ కల్పితములు అయితే ఇప్పుడు కృష్ణ పరమాత్మ దర్శనం కల్పితమా కల్పితం కాకూడదు యార్థంగా కృష్ణ పరమాత్మ మనకి దర్శనం ఇవ్వాలి భగవత్ సాక్షాత్కారం అంటే కాబట్టి అంతఃకరణ తాలూకా కల్పిత చర్య అయినటువంటి స్వప్నంలో భగవద్ దర్శనం అనేది లేదు ఒకవేళ భగవద్ దర్శనం స్వప్నంలో కలిగితేనండి నిజంగా స్వప్నంలోనే దర్శనం అయితే అది అంతఃకరణ తాలూకా కల్పన కృష్ణ పరమాత్మ పాత్ర కూడా అంతఃకరణే ధరించింది కాబట్టి అది నిజమైన దర్శనం కాదు ఇంకా నెక్స్ట్ అది తర్వాత చెప్తాను కాబట్టి స్వప్నావస్థలో భగవద్ దర్శనం లేదు సుషుప్తిలో ఉంటుందా గాఢ సుషుప్తిలో అసలు అంతఃకరణ నిద్రాణంగా ఉన్నది ఆలోచన లేదు ఇంద్రియం లేవి పనిచేయటం లేదు ఎటువంటి అనుభూతులు ఉండనటువంటి స్థితి సుషుప్తి కాబట్టి సుషుప్తిలో కూడా భగవత్ సాక్షాత్కారం జరగడానికి వీలు లేదు జాగ్రత్తలో లేదు స్వప్నంలో లేదు సుషుప్తిలో లేదు ఆ అవకాశం లేదు మహా మహాజాగ్రత్త ఎవరికి ఉంటుంది సాధకులకు ఉండదు మహాజాగ్రత్త అంటే అన్ని జాగ్రత్త అవస్థల తాలూకా స్పృహ అంటే పూర్వజన్మలన్నింటి తాలూకా స్పృహ కలిగి ఉన్నాం అది ఎవరికి ఉంటుంది భావముఖ స్టేట్లో జీవన్ముక్తులైపోయి తెలివచ్చి భగవత్ ప్రేరిత ప్రారంధం కోసం శరీరం ధరించి భూమి మీద ఉన్నటువంటి భావముఖ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండే జాగ్రత్త అవస్థని మహాజాగ్రత్త అంటారు సుఖ మహర్షి గారిది రమణ మహర్షి గారిది వారిది మహాజాగ్రత్త వాళ్ళకి భగవత్ ఏమిటి వాళ్ళే భగవత్ స్వరూపం అయిపోయారు వాళ్ళు వాళ్ళ సగుణంలో కాదు నిర్గుణంలో కూడా అనంత పరబ్రహ్మ చైతన్యం వాళ్ళు అయిపోయారు ఇంకా ఇప్పుడు కొత్తగా వాళ్ళకి సుబ్బారావు స్థితి దేహస్థితి ద్వైతము భగవత్ సాక్షాత్కారము ఈ సమస్య లేదు ఆ స్థాయి దాటిపోయారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి సగుణంలో భగవత్ సాక్షాత్కారం అవసరమే లేదు అది సంభవించే టైము కాదు కాబట్టి మహాజాగ్రత్తలో ఉన్న వాళ్ళకి భగవత్ సాక్షాత్కారం క్వశ్చన్ లేదు మరి బీధి జాగ్రత్త జాగ్రత్త అంటే నిద్ర నుండి లేచాము కళ్ళు విప్పాము కళ్ళు విప్పాం కాబట్టి జాగ్రత్తలోకి వచ్చామా ఇంకా రాలేదు మొదటి ఆలోచన స్టార్ట్ అయితే అప్పుడు జాగ్రత్తలోకి వచ్చినట్టుగా మొదటి ఆలోచన కూడా స్టార్ట్ అవ్వలేదు అంటే జాగ్రత్తలో జ్ఞానేంద్రియాలు ఇంకా మనసుతో కనెక్ట్ అయ్యి పనిచేయడం ప్రారంభించలేదు అంటే పూర్తిగా జాగ్రత్తలోకి రాలేదు అలాగైనా నిద్రలో ఉన్నావా అంటే లేదు కళ్ళు విప్పాం అంటే సుషుప్తి నుండి జాగ్రత్తగా రావడానికి ఆ ఇంద్రియాలని కనెక్ట్ చేయడానికి పట్టిన గ్యాప్లో ఒక నిర్వికారమైనటువంటి స్థితి ఆలోచనారహిత స్థితి ఉంటుంది ఆ గ్యాప్ పీరియడ్ని బేజ్ జాగ్రత్త అన్నాం ఆ గ్యాప్లో ఒక్క ఆలోచన కూడా లేదు అక్కడ ఇంద్రియములు పనిచేయవు అనుభూతి లేదు అక్కడ అనుభూతి రావడానికి అవకాశం లేదు కాబట్టి అక్కడ భగవద్ దర్శనం అయితే మరి మనం జాగ్రత్తలోకి వచ్చేసిన వాళ్ళం అయిపోయాం లేదా సుషుప్తిలోకి వెళ్ళిపోయాం ఆ గ్యాప్ పీరియడ్లో మాత్రం దర్శనం అవడానికి వీలైదు కాబట్టి వీటి జాగ్రత్తలో కూడా దర్శనం కలగదు ఇంకా మిగిలిపోయినవి రెండే రెండు అవస్థలు జాగ్రత్త స్వప్నము స్వప్న జాగ్రత్త ఈ రెండు అవస్థల్లోనే భగవత్ సాక్షాత్కారం అవుతుంది ఎక్కడా లేవు శాస్త్రాల్లో ఈ విషయాలన్ని ఇది అనుభవాలతో రాసినటువంటి విషయాలు జాగ్రత్త స్వప్నంలో అనుభవం అవుతుంది భగవత్ సాక్షాత్కారం అవుతుంది ఎలాగంటే మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం సడన్గా ఈ స్థూల శరీరం తాలూకా స్పృహ పోతుంది స్పృహ పోయిందంటే ఏమిటి ఈ శరీరము తెలియటం లేదు ఈ రూమ్ సెన్స్ తెలీదు ఈ లైట్లు కాంతి తెలియదు ఈ వేడి చలదనం తెలియదు ఇక టీవీ మోగుతూ ఉంటే వినబడదు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వినబడదు ఎదురుకుండా ఉన్న మనుషులు కనబడరు అంటే ఈ రూంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఉన్నటువంటివి ఏవి కూడా వ్యక్తులు వస్తువులు శబ్దాలు ఏవి కూడా ఈ పంచజ్ఞానేంద్రియాలు రిసీవ్ చేసుకోవడం మానేసే కాబట్టి స్థూల శరీరం జడమైపోయింది ఎందుకు జడమైంది కృష్ణ పరమాత్మ సూక్ష్మ శరీరంతో వచ్చాడు అలా అయితే వీళ్ళకే కనిపిస్తాడు కానీ ఉన్నవాళ్ళకు కనబడ్డాడు కృష్ణ పరమాత్మ సూక్ష్మ శరీరంతో వచ్చాడు సూక్ష్మ శరీరంతో సూక్ష్మతత్వములతో ఉన్న వ్యక్తిని మన శరీరం అనుభవించగలదు అంటే చూడగలదు మాట్లాడగలదు అన్నీ చేయగలదు కానీ మన స్థూల శరీరం ఆ సూక్ష్మతత్వాల్ని అనుభవించలేదు కాబట్టి మన స్థూల శరీరం జడమైంది ప్రస్తుతం మనలో ఉన్న సూక్ష్మ శరీరం పనిచేస్తూ ఉంటుంది అప్పుడు అంటే చూడగలిగే శక్తి వినగలిగే శక్తి మాట్లాడే శక్తి మన పంతొమ్మిది తత్వముల శరీరం ఇప్పుడు కృష్ణ పరమాత్మ దర్శనాన్ని అనుభవిస్తోంది శరీరంలో ఇంద్రియ శక్తులు స్థూల శరీరంతో డిస్కనెక్ట్ అయ్యాయి కాబట్టి స్థూల శరీరం జడమైంది బాహ్య స్పృహపోయింది శరీరంలో ఇంద్రియ శక్తులు చూసే శక్తి కృష్ణ పరమాత్మను చూస్తున్నది వినే శక్తి కృష్ణ పరమాత్మను వింటున్నది అలాగా భగవద్ దర్శనాన్ని సూక్ష్మశరీరం అనుభవిస్తున్నది ఐదు నిమిషాలు మూడు నిమిషాలో పావుగంటో ఎంతసేపో కొంతసేపు శరీరంతో మనం కృష్ణ పరమాత్మను దర్శించాం తదనంతరం ఇంద్రియ శక్తులు మళ్ళీ స్థూల శరీరానికి కనెక్ట్ అవుతాయి అప్పుడు మనకి బాహ్య స్పృహ వస్తుంది మనం జాగ్రత్తలో ఉండగానే స్వప్నం అనుభవించాం ఇది జాగ్రత్త స్వప్నం దీనికి కళకే ఉండే డిఫరెన్స్ ఏమిటి కలలో పంతొమ్మిది తత్వముల ఇంద్రియ శక్తుల్లో అంతఃకరణ నాలుగు తత్వములు మాత్రమే పనిచేస్తాయి మిగతా జ్ఞానేంద్రియ శక్తులు ఐదు కర్మేంద్రియ శక్తులు ఐదు కళ టైంలో నిద్రాణంగా ఉంటాయి ఎందుకు కళ టైంలో స్థూల శరీరము నిద్రపోతున్నది జడమైపోయింది ఆ టైంలోని కర్మేంద్రియ శక్తులకి జ్ఞానేంద్రియ శక్తులకి పని లేదు ఈ అవయములతో మ్యాచ్ అయితేనే వాటికి పని వాటికి పని లేదు అందువల్ల జ్ఞానేంద్రియ కర్మేంద్రియ శక్తులు నిద్రాణంగా ఉంటాయి కేవల అంతఃకరణ నాలుగు శక్తులు మాత్రమే కలలో పనిచేస్తాయి జాగ్రత్త స్వప్నంలో అయితే పంతొమ్మిది తత్వములు పనిచేస్తున్నాయి జ్ఞానేంద్రియ శక్తులు కర్మేంద్రియ శక్తులు పనిచేస్తున్నాయి ఈ జాగ్రత్త స్వప్నంలో అది కళకి జాగ్రత్త స్వప్నానికి డిఫరెన్స్ అయితే ఇది కల కాదు ఇది జాగ్రత్త స్వప్నం ఇలాగా జాగ్రత్తలో ఉండగా స్థూల శరీరం జడమయ్యి సూక్ష్మ సూక్ష్మరూపంలో వచ్చిన భగవంతుణ్ణి దర్శించడం అనేది జరిగితే జాగ్రత్త స్వప్నంలో భగవత్ సాక్షాత్కారం జరిగింది అని మనం గ్రహించాం స్వప్న జాగ్రత్త అంటే సేమ్ కండిషన్ మనం నిద్రట్లో ఉన్నాం అప్పుడు కూడా స్థూల శరీరం జడమైంది సుశక్తి వల్ల జడమైంది అది ఆ మధ్యలో ఏం జరిగింది అంటే కల పక్కనే ఇంద్రియశక్తులు పనిచేస్తున్నాయి పంతొమ్మిది తత్వములు సూక్ష్మ శరీరం పనిచేస్తున్నది కృష్ణ పరమాత్మ సూక్ష్మ రూపంతో వచ్చాడు మన సూక్ష్మ శరీరం భగవద్ దర్శనాన్ని అనుభూతి పొందింది ఇంతకు ముందులాగే కానీ ఇది జాగ్రత్త మధ్యలో కాదు స్వప్నం మధ్యలో అది మన నిద్రలో జరిగిపోతున్నది ఈ విషయం దాన్ని మనం జనరల్గా ఏమనుకుంటాం స్వప్నం అనేసుకుంటున్నాం కొంతమంది రాత్రి నాకు కృష్ణ పరమాత్మ దర్శనం ఇచ్చాడు అంటారు సామాన్య ప్రజానీకం ఏమనుకుంటారు అది స్వప్నం అనుకుంటారు ఎందుకంటే సామాన్య ప్రజలకి స్వప్నం తాలూకా అనుభూతే ఉంటుంది కానీ స్వప్న జాగ్రత్త అనే పేరు శాస్త్రాల్లో ఉన్నది తెలియదు ఈ అనుభవం సాధారణంగా ప్రజలకు సంభవించవలసినటువంటి అవసరం ఉండదు అందువలన ఇది తెలియదు అనమాట తెలియక అది స్వప్నంలోనే భగవద్ దర్శనం అనిసుకుంటారు మన శాస్త్రాన్ని పరిశీలించి చూస్తే స్వప్నంలో భగవద్ దర్శనం కల్పితం అది నిజమైన దర్శనం కాదు మన అంతక్కడే ఊహించేసుకుంది కృష్ణ పరమాత్మని అది స్వప్నం అయితే స్వప్న జాగ్రత్త అయితే ఏమైంది అది ఆ పక్కనే ఉంటుంది రాత్రి పన్నెండు గంటల పది నిమిషాల వరకు స్వప్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు స్వప్న జాగ్రత్త పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి సుశుప్తి ఇలాగా మధ్యలో గడిచిపోతుంది దానివల్ల మనం కళ అనేసుకుంటాం కానీ అది కళ కాదు స్వప్న జాగ్రత్త అంటే అక్కడ కేవల అంతఃకరణ కాకుండా సూక్ష్మ శరీరం తాలూకా పంతొమ్మిది తత్వములు పనిచేసే స్థూల శరీరం ఎలాగో జడం స్వప్న జాగ్రత్తలో భాగవత్ సాక్షాత్కారం అవుతుంది దాన్ని మనం స్వప్నం అని అనీసుకుంటాం కానీ అది స్వప్న జాగ్రత్త ఉదయం లేచి ఎలా పోలుస్తాం కృష్ణ పరమాత్మను రాత్రి ఇంట్లో ఇంటికి వచ్చినట్టుగా చూసాం కదా మళ్ళీ పొద్దున్నీ దేవాలయంకి వెళ్లకుండా ఉంటే మన అనుభూతిలో మార్పు వచ్చినట్లయితే నేను రాత్రి వచ్చింది స్వప్నం కాదు స్వప్న జాగ్రత్తలో నిజమైన అనుభూతి అని మనం పోల్చుకోవచ్చు అంటే భగవత్ సాక్షాత్కారం అనేది ఏడు భూమికల్లో ఏడు అజ్ఞాన భూమికల్లో జాగ్రత్తలో సంభవించదు స్వప్నంలో సంభవించదు సుషుప్తిలో సంభవించదు బిరి జాగ్రత్తలో సంభవించదు మహాజాగ్రత్తలో దాని అవసరమే లేదు స్వప్న జాగ్రత్తలో కానీ జాగ్రత్త స్వప్నంలో కానీ భగవత్ సాక్షాత్కారం సంభవించేటటువంటి అవకాశం ఉన్నది అవకాశం కాదు అక్కడే సంభవిస్తుంది ఇంకో విధంగా సంభవించడానికి అవకాశం లేదు ఇప్పుడు మనం అద్వైతంలో అహం బ్రహ్మాస్మి అనుభూతి అనేది ఎలా ఉంటుంది అనేది పరిశీలిద్దాం అనుభూతి అంటే ఎలా ఉంటుంది అన్నది పరిశీలించాం ఎందులో పరిశీలించాం ద్వైతంలో పరిశీలించాం కదా కృష్ణ పరమాత్మ వేరు సగుణం కృష్ణుడు అంటే ఏమిటి సగుణం సగుణ బ్రహ్మ ఆకారము ధరించినటువంటి పరబ్రహ్మతత్వం ద్వైతం ఈ ద్వైత భక్తిలో అనుభూతి అనేది ఎలా ఉంటుందనే దాన్ని పరిశీలించాం ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనే అనుభూతి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం అంటే అద్వైత అనుభూతి ఈ అద్వైత అనుభూతికి పూర్వం సాధకుడు ఏ స్థితిలో ఉండాలి సత్కర్మానుష్ఠానం చేసి చిత్తశుద్ధిని పొంది అహం బ్రహ్మాస్మి అని జ్ఞానం తెలుసుకుని జ్ఞానభావ ఆచరణ చేస్తూ నేను బ్రహ్మము జగత్తంతా బ్రహ్మము నేను బ్రహ్మము నేను బ్రహ్మము అని ప్రయత్నపూర్వకంగా ప్రాక్టీస్లో పెడుతూనైనా ఉండాలి లేదా సగుణంలో అద్వైతంలో ఉండాలి సగుణంలో అద్వైతంలో ఉండాలి అంటే తానే కృష్ణుడు అయిపోయి ఉండాలి అంటే కృష్ణ పరమాత్మతో ఐక్యత సంపాదించి ఉండాలి తాను లేడు కృష్ణుడు ఉన్నాడు కానీ తాను బ్రహ్మం కాదు తాను కృష్ణుడు నామరూపాలు ఇంకా మిగిలి ఉన్నాయి గుర్తించండి సగుణ అద్వైత స్థితిలోనైనా ఉండాలి లేదా జ్ఞానంలో మూడో భూమికలోనైనా ఉండాలి ఇది పరిస్థితి ఇలా ఉండగా మీకు నాలుగవ భూమిక ప్రాప్తిస్తుంది అంటే సగుణ అద్వైతంలో నుండి నిర్గుణ అద్వైతంలోకి వస్తాడు లేదా మూడో భూమిక నుండి నాలుగో భూమికలోకి వస్తాడు సగుణ అద్వైతంలో నుండి నిర్గుణ అద్వైతంలోకి రావడానికి జ్ఞానం కావాలి కదా తానే కృష్ణ పరమాత్మ అన్నప్పుడు యాక్చువల్గా భగవద్ అనుగ్రహం లభించేసింది కాకపోతే నామరూపాలు మిగిలి ఉన్నాయి శాస్త్రజ్ఞానం కావాలి శాస్త్రజ్ఞానాన్ని ఒక్కసారి భగవంతుడు ఆల్రెడీ టిక్కు పెట్టేసి పాస్ చేసేసిన ఇతను అందువల్ల మరోసారి టిక్కు పెట్టడంలో క్వాలిఫికేషన్స్ వెతకక్కర్లేదు కదా అక్కడ సుబ్బారావు లేనే లేడు తానే ఉన్నాడు తాను నామరూపాలతో ప్రకటితమయ్యాడు ఇంతకు పూర్వం తాను ఇప్పుడు నామరూపాలు లేకుండా స్వయం ప్రకటితం అవ్వాలి ఇప్పుడు అంతకుమించి ఏం లేదు కాబట్టి అక్కడ జ్ఞానాన్ని భగవంతుడే ఇచ్చేస్తాడు ఒకటి లేదా ఇప్పుడు శాస్త్రాధ్యయనం నామమాత్రంగా జరుగుతుంది రెండు లేదా పూర్వజన్మలో అతడు జ్ఞానాన్ని అంతటినీ సంపాదించిన వాడై ఉంటాడు కాబట్టి ఇప్పుడు స్వయం ప్రకటితం అయిపోతుంది సగుణ అద్వైతంలో నేనే కృష్ణుడు అనే భావంలో అనే అనుభూతిలో భావనలో కాదు అనే అనుభూతిలో ఉన్నటువంటి సాధకుడికి పూర్వజన్మలో జ్ఞానం సంపాదించడం పూర్తయిపోయినా ఉండొచ్చు లేదా ఈ జన్మలో నామమాత్రంగానైనా శాస్త్రాధ్యయనం చేయొచ్చు లేక ఏ అధ్యయనం చేయక్కర్లేకుండా పూర్వజన్మలో చేసి ఉన్నవాడు అన్ని అర్హతలు పొంది ఉన్నవాడు సుబ్బారావు పాత్ర నశించినటువంటి వాడు కాబట్టి భగవంతుడు తానే ఆ జ్ఞాన అనుభూతిని డైరెక్ట్గా ఇచ్చేయచ్చు ఇక మూడో భూమికలో ఉన్నవాడు అయి ఉంటే శాస్త్రజ్ఞానాన్ని ఎలాగూ నేర్చుకున్నాడు అనుభవ జ్ఞానం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు కాబట్టి ఒక శుభ గడియలో నేను బ్రహ్మమును అని అహం వృత్తి లోననున్న బ్రహ్మ చైతన్యానికి అతుక్కుంటుంది దేహాన్ని విడిచిపెట్టి నేను సుబ్బారావు అనే భావన పోయి నేను బ్రహ్మము అనేది ఏర్పడుతుంది ఎవరికి మూడో భూమిక నుండి నాలుగో భూమికలోకి వచ్చిన వాడికి ఈ సగుణాద్వైతంలో ఉన్నవాడికి నేను కృష్ణుడను అనే భావన పోయి నేను బ్రహ్మమును అనే అనుభూతి కలుగుతుంది భగవంతుడు ఆ అనుభూతిలో పెట్టేస్తాడు నేను బ్రహ్మము అనే అనుభూతి ఎలా ఉంటుందండి అది ఒక్కసారి పరిశీలించాలి కృష్ణ పరమాత్మ దేహము ధరించి భూమి మీద ఉన్నప్పుడు ఇవన్నీ నా అనుభూతులు అందుకే నేను అలా రాయగలిచాను ఇలా నేను రాయాలి కాబట్టే నాకు అవి ఇచ్చాడు అది అసలు కారణం నేను ఇలా రాయాలి కాబట్టి ఇలా చెప్పాలి కాబట్టి అవి నాకు రుచి చూపించాడు నేను చూసినవేవో అక్కడ రాసిపెట్టాను కృష్ణ పరమాత్మ దేహము ధరించి ఉన్నప్పుడు అతని ఫీలింగ్ ఎలా ఉంటుంది నేను సర్వవ్యాపక పరబ్రహ్మమును నేను బ్రహ్మమును అనే భావనలో ఉంటాడు ఆయన దేహము వాసుదేవుడు దేహం తాలూకా గుర్తు కాదు అది నామమాత్రంగా వ్యవహారం కోసం పనిచేస్తుంది కానీ యదార్థంగా ఉండే భావన నేను బ్రహ్మము అనే స్పృహలో ఉంటాడు మరి దేహం ఏమిటి ఈ లోననున్న చైతన్యం ఈ శరీరాన్ని ధరించింది లోననున్న చైతన్యం ఈ శరీరాన్ని ధరించింది ఈ శరీరం ఏదో ఆ శరీరం యొక్క ఆ పాత్ర యొక్క పోషణ చేస్తూ ఉంటాడు ఆ బ్రహ్మము అంటే బ్రహ్మ చైతన్యం కృష్ణ పరమాత్మ శరీరాన్ని ధరించింది ధరించి కృష్ణ పాత్రని పోషిస్తున్నది ఎవరు లోననున్న బ్రహ్మము అలాగే బ్రహ్మచైతన్యం సూర్యకాంతం దేహాన్ని ధరించింది బ్రహ్మచైతన్యం సూర్యకాంతం పాత్రని పోషిస్తుంది అలాగా సుబ్బారావు అనే వ్యక్తిలో ఇప్పుడు సుబ్బారావు లేడు నేను బ్రహ్మము అనే భావనలోకి వచ్చేస్తాడు బ్రహ్మచైతన్యం సుబ్బారావు శరీరాన్ని ధరించింది అందువల్ల సుబ్బారావు పాత్ర పోషణ చేస్తూ ఉంటుంది సుబ్బారావుగా నటిస్తూ ఉంటుంది అలా ఉంటుంది భావన తర్వాత ముఖ్యమైనటువంటి బండ గుర్తు ఏమిటంటే తాను పూజించడానికి తాను ఆరాధించడానికి తనకంటే ఉత్కృష్టమైనటువంటి భగవంతుడు ఇంకొకడు లేడు అసలు అలా రోడ్డు నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక గోపురం కనిపిస్తే అసంకల్పిత ప్రతీకార చర్య అలా అనిస్తాం అది అనడం ఎంత కామన్ అంటే మీకు తెలియదు కూడా మీరు దండం పెట్టినట్టుగా ఓ గోపురం కనిపిస్తే చాలు వెంటనే నమస్కారం కొంతమంది లెంపలేసుకోవడం దాని పక్కనే ఒక భౌతికమైన కోరికను ముడిపెట్టడం ఎంత క్విక్గా జరిగిపోతాయంటే నేను వెళ్తున్న పని పూర్తి చేయించు అయినా లేకపోతే ఓ పెండింగ్ కోరిక ఏదో ఉంటుంది నా ప్రమోషన్ వేగం ఇప్పించినైనా మీరు ఎంత స్పీడ్గా బస్సులో వెళ్ళిపోతున్నా ఆ గోపురం కనిపించేసరికి ఈ నమస్కారం పెట్టడం మీ పెండింగ్ కోరిక ఏదో స్పృహలోకి వచ్చేయడం దాన్ని ఆ నమస్కారంతో పాటు జోడించే ఆ అప్లికేషన్ ఆ గోపురానికి విసిరడం జరిగిపోతుంది ఆటోమేటిక్గా మీరు ఎవరిని చూడండి నమస్కరించాలి అనే సెన్స్ మీకు ఎప్పుడైతే నశిస్తుందో వారే మీకు నమస్కరించే స్థితిలో ఉన్నారు కానీ మీ చేత సృష్టించబడిన వాళ్ళు వాళ్ళు కానీ మీరు వాళ్ళకి నమస్కరించే పరిస్థితి లేదు అనే స్పృహ మీకు ఎప్పుడు ఏర్పడుతుందో అదే అనుభూతి కృష్ణుడు ఎవరు కృష్ణుడికి ఇంక దండం పెట్టడం ఏమిటి కృష్ణుడు నేనే నేనే ద్వాపర యుగంలో నేనంటే ఎవరు బ్రహ్మం నేనే ద్వాపర యుగంలో కృష్ణుడి శరీరం ధరించాను ఆ తోలు ధరించాను కృష్ణుడిగా నటించాను ఆ టైం అయిపోయింది ఆ కవర్ తీసేశాను ఆ నటన పూర్తి అయిపోయింది ఆ దేహం వదిలేశాను రాముడెవరు నేను ధరించిన వేషం కృష్ణుడు ఎవరు నేను ధరించిన వేషం కాబట్టి వారికి పూజించే స్థితి పోతుంది నేను బ్రహ్మమును అనే స్పృహలో ఉంటారు ఎప్పుడైతే ఈ అవతారాలన్నిటికీ పూజ చేసేటటువంటి మైండ్ పోయి అవన్నీ నా స్వరూపాలు నేను ధరించిన వేషాలు నేను పోషించిన పాత్రలు నేను నటించినటువంటి పాత్రలు అనే స్పృహ మీకు కలుగుతుందో అది అనుభూతి స్థితి మహర్షులు అవనివ్వండి జీవన్ముక్తులు అవనివ్వండి లేక సృష్టించబడినటువంటి దేవతలు అవనివ్వండి ఇంద్రుడు వర్ణుడు ఇటువంటి దేవతలు అవనివ్వండి లేదా విఘ్నేశ్వరుడు లేదా దేవి ఎవరు అవనివ్వండి వీళ్ళందరూ కూడా నేను సృష్టించినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ అధిష్టానమైన బ్రహ్మమును నేను వారు నాకు నమస్కరించాలి కానీ నేను ఎవరికీ నమస్కరించక్కర్లేదు అని నాకంటే అధికులైనటువంటి వాళ్ళు నేను ఆరాధించడానికి మిగిలి ఉన్నారు అనే సెన్స్ కం కంప్లీట్గా ఎప్పుడైతే చెరిగిపోతుందో ఎప్పుడైతే వాళ్ళందరూ మీకు సబార్డినేట్స్గా కనిపిస్తారో భావించబడతారో అది అహం బ్రహ్మాస్మి అనుభూత స్థితికి గుర్తు మీరు ఆరాధించే దైవం మీకంటే భిన్నంగా లేడు ఇంకా ఎవరు లేరు మీకంటే అధికులు లేరు అన్ని దేవతా స్వరూపాల్లో ఉండే అధిష్టాన చైతన్యమే నేను అన్ని స్వరూపాల్లో నుండి అందరి చేత ఆరాధించబడేవాణ్ణి నేను కానీ నేను ఆరాధించడానికి ఇంకెవరు లేరు ఈ స్పృహ మీకు ఎప్పుడు కలిగితే మీ సుబ్బారావు నమస్కరించే విధానం ఎప్పుడైతే శాశ్వతంగా జరిగిపోతుందో అది మీకు అనుభూత స్థితి అంటే ఇప్పుడు మనం అనుభూతి అనేది ఎలా ఉంటుంది అనే విషయం గురించి ఒక చిన్న పరిశీలన చేసాం ఇది ఇతరులు ఎవరైనా వారి అనుభూత స్థితిలో మీకు చెప్పినప్పుడు మీరు వారిని సవరించడానికి పనికి వస్తుంది లేక మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకుని నాకు ఇంకా అనుభూతి కలగలేదు అని నిర్దిష్టంగా గుర్తించి అనుభూతి కలిగే వరకు సాధన సక్రమంగా నిర్వహించడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే చిత్తభ్రమలన్నింటినీ అనుభూతులుగా భావించి సాధన విడిచిపెట్టేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళు మానవ జన్మని నష్టపోతున్నారన్నమాట కాబట్టి అలా జరగకుండా ఉండడానికి అనుభూతి గురించి ఒక అవగాహన ఉండాలని ఈ వ్యాసం రాయవలసి వచ్చింది ఇక్కడికి శాస్త్రాన్ని అధ్యయనం చేయడం అనేది పూర్తయింది అంటే ఆత్మతత్వం గురించి ఆత్మానాత్మ విచక్షణ గురించి మాయ గురించి బ్రహ్మం గురించి జీవుడి గురించి బంధం గురించి మోక్షం గురించి అన్నీ తెలుసుకున్నాం సృష్టి రహస్యం అంతా తెలుసుకున్నాం జీవుడుకున్నటువంటి కష్టం ఏమిటో జీవుడు పొందవలసినది ఏమిటో అవగాహన చేసుకున్నాం అది పొందడానికి కావలసినటువంటి సాధన మార్గాలన్నింటినీ క్రియాయోగం తారకయోగం సాంఖ్యయోగం కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం అమనస్క యోగం అని సమస్త యోగ మార్గాలని చాలా విశదంగా పరిశీలించాం ఒక్కొక్క యోగ మార్గంలోని మీకు ఎన్నెన్నో సాధన సూత్రాలు బోధించడం జరిగింది ఇవన్నీ పాటించాలా ఇన్ని పాటిస్తే ముక్తి లభిస్తుందా అయితే ముక్తి అంటే చాలా కష్టమైనది ఇన్ని అంశాలు పాటిస్తూ ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇటువంటి యాంత్రిక జీవనం గడిపే మనం ముక్తి సాధించగలమా చాలా కష్టతరమైనటువంటిది అసాధ్యమేమో అని అనిపిస్తూ ఉంటుంది ముక్తి అంటే ఇప్పుడు మీకు భయం వేసే అంత భయంకరమైనటువంటి సాధనలు మీ ముందు పెట్టాం మరి ఇన్ని సాధనలు చెయ్యక్కర్లేకుండా ట్వంటీ ఫస్ట్ సెంచరీ మానవుడు అతి సులభంగా ముక్తి పొందే విధానానికి ఇప్పుడు వస్తాం వీటన్నిటికీ సులభమైన ఒక ఉపాయం ఉంది ఆ ఉపాయాన్నే ఇప్పుడు పరిశీలిస్తాం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో సాధన మార్గం మనం సులభమైనటువంటి సాధన మార్గాన్ని వెతుక్కోవాలి శాస్త్రం అంతటినీ అధ్యయనం చేసిన తర్వాత నిజానికి కాలం ప్రజలు ఎలా ఉంటారంటే సాధారణంగా ప్రతి ఇంట్లోని భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగస్తులే వృద్ధాప్యం లభించినా రిటైర్ అయిపోయినా మన బాధ్యతలు మాత్రం మనల్ని వదలవు అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా జీవితం పరుగులు పెడుతున్నట్టుగానే ఉంటుంది కానీ విశ్రాంతిగా ఒక్క పది నిమిషాలు కూర్చుని దేని గురించైనా ఆలోచించే పరిస్థితి లేదు ఇప్పుడు ఈ యుగంలో యాంత్రిక యుగం ఈ యాంత్రిక యుగంలో మోక్షం అంటే ఏమిటండి అని దాని గురించి పరిశీలన చేసే అవకాశమే లేదు ఇలా ఈ వినమంటే కూడా మీకు ఎంత తాపత్రయపడ్డారో వినడానికి ఎంత అవకాశం లేదో మీకు తెలుసు కాబట్టి మోక్షం గురించి వినడానికి దాని గురించి ఆలోచించడానికి కూడా వ్యవధి లేని జీవితాలు అయిపోయాయి ఇప్పుడు ఇంకా మోక్షం సంపాదించడానికి సాధన చేయమంటే హాస్యాస్పదం అనమాట శాస్త్రంలో చెప్పిన తారకయోగ క్రియాయోగ కర్మయోగ భక్తి యోగ జ్ఞానయోగ ఆచరణలు అన్నీ చేయమంటే మాత్రం అది చాలా కష్ట సాధ్యమైనటువంటి పని అసంభవం మోక్షం అనిపిస్తుంది ఈ పిల్లల్ని ఏదో కాస్త ప్రపంచంలో వాళ్ళుగా శీల సంపన్నులుగా విద్యావంతులుగా తీర్చిదిద్ది వాళ్ళ జీవితాలు సక్రమమైనటువంటి విధానంలో నిలబెట్టగలిగితే కుటుంబాన్ని ఆ లెవెల్కి నడపగలిగితే ధన్యులమే మోక్షం వచ్చినంత పని అవుతున్నావు అది ఇప్పటికి దీనికే ఇంకా వేరే మోక్షం మాకు అక్కర్లేదంటారు ప్రజలు ఇప్పుడు ఈ జీవితమే ఇది నడవడమే ఇది నడిపించడమే మోక్షం అంటారు అసలు అందరూ ఎంత తెలివైన వాళ్ళంటే ఎటువంటి విజ్ఞాన శాస్త్రాలండి ఒక్కొక్క శాస్త్రం అటువంటి విజ్ఞాన శాస్త్రాలన్నింటినీ కూడా ఇలా కథలామలకంగా చదివిసి చదివేసి వాటిని ప్రాక్టీస్లో పెట్టేసి వాటిని జీవితంలో అన్వయించుకుని సృష్టికి ప్రతిష్ఠ చేసే లెవెల్లో సృష్టికి ప్రతిశృష్టి చేసే లెవెల్లో సాధకుడు అలాగే ముందుకెళ్ళిపోతున్నాడు భౌతిక ప్రపంచంలో మరి అంతంత తెలివితేటలన్నీ దేనికి ఉపయోగిస్తున్నారండి అంటే వాళ్ళ మేధా సంపత్తి వాళ్ళ చురుకుదనం వాళ్ళ సమర్థత వాళ్ళ నైపుణ్యం వాళ్ళ ధారణాశక్తి ఇవన్నిటినీ కూడా దేనికి ఉపయోగిస్తున్నారు కేవలం భుక్తి కోసం డబ్బు సంపాదనకే కర్మ చేయాలి ఆ కర్మ చేసినందువల్ల లభించినటువంటి ఆ డబ్బు కాస్త మన జీవితంలో సుఖాలు అనుభవించడానికి ఖర్చు పెట్టుకోవాలి ఇదే జీవితం అంటే అంటే వారి యొక్క తెలివితేటలన్నీ కూడా మానవ జన్మకి భగవంతుడిచ్చినటువంటి వరం అటువంటి తెలివితేటలన్నీ కూడా భుక్తి కోసం వృధా అయిపోతున్నాయి ఇంకొక బ్యాడ్ లక్ ఏమిటంటే ఇప్పటి కాలంలో వేద విద్య ఇప్పటి నుంచి ఎందుకు ఇది రిటైర్ అయిపోయిన తర్వాత అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత అప్పుడు దీన్ని నేర్చుకోవాలి ఆత్మజ్ఞానం అనేది అప్పుడు నేర్చుకోవాలి భగవత్ తత్వం అనేది అప్పుడు తెలుసుకోవాలి ఇప్పటి నుంచి ఎందుకు తెలుసుకోవడం అని ఒకవేళ చిన్న పిల్లల లాంటి వాళ్ళు ఎవరైనా ఈ పుస్తకాన్ని చేత పట్టుకున్నా చాలా టైం ఉంది ఇంకా అది పట్టుకోవడానికి నీ క్లాస్ పుస్తకాలు తీయంటాం మనం అంత బిజీ లైఫ్ అంత యాంత్రిక యుగం అయిపోయింది అలాంటిది ఈ సెన్స్ పిల్లలందరిలో వ్యాపించింది తల్లిదండ్రులే వ్యాపింపజేస్తున్నారు యువకులందరిలో వ్యాపించింది వృద్ధులైన తర్వాత ఏమిటండి చేసేది సాధన జీవితకాలం అంతా కూడా శాస్త్ర విరుద్ధమైన విధానంలో జీవించేసి పాపం పుణ్యం మూట కట్టేసుకొని ఆ తర్వాత సాధించేది ఏముంది జీవితానికి ముందే తెలుసుకోవాలి శాస్త్రాన్ని ఎలా జీవించాలి అని తెలుసుకోవడానికి శాస్త్రం అనేది ముందే అభ్యసించాలి కానీ దురదృష్టవశాత్తు ఇప్పటి కాలంలో వృద్ధాప్యం వస్తే కానీ ఆత్మజ్ఞానానికి తొందరలేదు అనేటటువంటి ఒక వాక్యం అలాగ వ్యాపించి ఉన్నది ఈ వాక్యం వల్ల మంచి శారీరక మానసిక దారుఢ్యం ఉన్నటువంటి యువకులందరూ కూడా ఆత్మతత్వం నుండి విముఖులైపోయి జాతి నిర్వీర్యం అయిపోతున్నది అంటాను నేను వాళ్ళందరూ మంచి వయసులో ఉండగానే జీవితంలో అడుగు పెట్టక ముందే ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుని ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది వాళ్ళ జీవితం కూడా మంచి శ్రేయో మార్గంలో ఉంటుంది అందువల్ల ఇది ఒక ఉండకూడనటువంటి ఒక వ్యాఖ్యానం అలా సమాజంలో వ్యాపించి ఉన్నది ఆత్మజ్ఞానం అనేది అరవై ఏళ్ళ తర్వాతే కానీ ఇప్పుడు అక్కర్లేదు అని ఇంకొక యాంగిల్లో ఆలోచిస్తే మనం ఈ వస్తువాహనాలు ఇళ్ళు బంగారం ఇవన్నీ సంపాదించాలంటే చాలా శ్రమపడతాం ఎంతో కష్టపడి ఏదో ఒక బిజినెస్ ఉద్యోగం చేసి రాత్రింబ వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాం కీర్తి సంపాదించాలి అంటే ఏదైనా ఒక రంగంలో విశేషమైనటువంటి కృషి చేసి మీదకి వెళ్తే కానీ ఉన్నత స్థాయికి వెళ్తే కానీ కీర్తి రాదు కీర్తి సంపాదించాలన్నా ఓ పదవి సంపాదించాలన్నా ఒక ఆస్తి సంపాదించాలన్నా ఒక ధనం సంపాదించాలన్నా వస్తువాహనాలు సంపాదించాలన్నా ఎంతో శ్రమ పడితే గానీ ఎంతో కృషి చేస్తే కానీ ఈ భౌతిక ప్రపంచంలో అవేవి ప్రాప్తించటం లేదు మనకు తెలుసు మన అనుభవం అవన్నీ మరి వయస్సు సంపాదించడానికి మీరు ఏమిటి శ్రమ పడుతున్నారు దానికి ఎందుకండి అసలు వయస్సు సంపాదించాలి నా వయస్సు పెరగాలి అనే సెన్సు ఏ జీవికి లేకపోయినా కూడా ఆ స్పృహ లేకపోయినా మనకు ఆ దృష్టి లేకపోయినా మనం దాని గురించి ఏదో జీరో లెవెల్లోని పాయింట్ వన్ పర్సెంట్ మనం ప్రయత్నం చేయకపోయినా వయస్సు దానంతా అదే వచ్చేస్తున్నది కదా అది ఆగదు కాలం ఎవరి కోసం ఆగదు వచ్చేస్తూ ఉంటుంది వయసు అలా వచ్చేస్తూ ఉంటుంది సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి మనకు ఆ దృష్టి లేకపోయినా మనం వయసు సంపాదించేస్తున్నాం ఇప్పుడు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వయసు సంపాదించాం ఒక్కసారిన ఆలోచిస్తే వచ్చిందా ఇది దీని గురించి శ్రమ పడితే వచ్చిందా అలాగా ఏ శ్రమ లేకుండా దాని మీద స్పృహ లేకపోయినా కూడా వయస్సు దానంతరదే ఎలాగ వచ్చేస్తున్నాదో అలాగ ఏ శ్రమ పడకుండా దాని మీద స్పృహ లేకపోయినా దాని గురించి వేరే ప్రయత్నం చేయకపోయినా కూడా ముక్తి కూడా దానంతరం అది వచ్చేసే కేవలం భూమి మీద జీవించి ఉంటే చాలు ముక్తి అనే స్పెల్లింగ్ ఉచ్చరించకపోయినా దానంతరం అది వయసులాగా వచ్చేయాలి అలాంటి సులభమైన మార్గాలు ఏమైనా ఉంటే ఈ యుగానికి పనికొస్తాయేమో కానీ ఒక్క అరగంట శ్రమపడిన ఆయన ముక్తి కోసం అంటే ఇవాళ కాదు టైం లేదు ప్రోగ్రామ్ డిసైడ్ చేసి ఎప్పుడు వీలవుతుందో చెప్తాను అనే జగత్ ఇది ఈ సెంచరీ అలాంటిది కాబట్టి సులభమైనటువంటి మార్గం కావాలి అయితే శాస్త్రాల్లో భగవంతుడు రాబోయే కలియుగానికి ఇటువంటి అల్పజ్ఞులైనటువంటి అల్పాయుష్కులైనటువంటి మానవులు ఉంటారు అని తెలిసే అన్ని మార్గాల్ని శాస్త్రంలో ప్రవేశపెట్టే ఉంచాడు కాబట్టి వాటిని బయటికి తీసుకోవడం వాటిని ఆచరించడం మన కర్తవ్యం కానీ మనమే ఇప్పుడు సులభమైన తరుణోపాయాన్ని మనం వెతుక్కోక్కర్లేదు శాస్త్రాల్లో ఆల్రెడీ భగవంతుడు దాన్ని ప్రవేశపెట్టే ఉంచాడు మీ దినచర్యని పక్కకి జరపకుండా అంటే ఇప్పుడు తొమ్మిది గంటలకు చేయవలసిన పని సాయంత్రం చేద్దాం అని దాన్ని పక్కకి జరపకుండా పోనీ రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని పోస్ట్ పోన్ చేయకుండా దినచర్యకి భంగం కలగకుండా దాన్ని మానేయకుండా మీ దినచర్య యాజ్ టీజ్గా నడిచిపోతూ ఉంటే ముక్తి కోసం వేరే ధనం ఖర్చు పెట్టక్కర్లేకుండా వేరే శ్రమ పడకుండా వేరే కార్యక్రమాలు ఏమి చెయ్యకుండా యజ్ఞ యాగాదుల్ లాంటి కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు సత్కర్మానుష్ఠానం లాంటి కార్యక్రమాలు ఏమి చెయ్యక్కర్లేకుండా దాని గురించి టైము వేరే ఖర్చు పెట్టక్కర్లేకుండా దాని గురించి వేరే టైం అక్కర్లేదు వేరే శ్రమ పడక్కర్లేదు వేరే ధనం ఖర్చు పెట్టక్కర్లేదు వేరే ప్రయత్నం చేయక్కర్లేదు కేవలం మీ దినచర్య మీరు గడుపుకుంటూ జీవించి ఉన్నంత మాత్రాన్న మీకు ముక్తి దానంతట అదే వయస్సులాగా వచ్చేటట్టుగా ప్రాప్తించేటట్టుగా శాస్త్రం మలచబడి దానికి ఆ మేరకి అన్వయించబడి ఒక సూత్రం ఇప్పుడు అందించబడుతున్నారు సులభమైనటువంటి మార్గం అందించబడుతున్నది అది ఏమిటి అంటే అహం బ్రహ్మాస్మి అని జీవించడం నేను బ్రహ్మమును అనే భావంతో జీవించడం ఇలా జీవిస్తే వేరే ప్రయత్నం ఇంకేం అక్కర్లేకుండా వేరే సాధనలు ఏమీ అక్కర్లేకుండా ధనం ఖర్చు పెట్టరు అక్కర్లేకుండా ప్రత్యేకంగా టైం దాని గురించి కేటాయించక్కర్లేకుండా దినచర్యకి భంగం లేకుండా దినచర్యను పోస్ట్ పోన్ చేయకుండా వేరే స్పృహ ఏమీ అక్కర్లేకుండా ముక్తి సులభంగా మనం ఈ భావంతో జీవించి ఉంటే లభిస్తుంది ఏంటి మాట్లాడుతున్నారు మీరు నిజమేనా అరవై రోజుల నుంచి చెప్పుకున్నాం తారకయోగం క్రియాయోగం కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం అమనస్క యోగం ఎన్నెన్ని సూత్రాలు ఎంతెంత చెప్పారు ఎటువంటి సాధన చెప్పారు అంత సాధన లేకుండా కేవలం ఒక్క భావంలో మార్పుతో ముక్తి లభిస్తుందా అని మీకు ఒక అపనమ్మకం కలుగుతుంది ఇది శాస్త్రములు బోధించినటువంటి మాట కానీ నా సొంత వాక్యం కాదు మీరు గుర్తించవలసిన అండర్లైన్ చేసుకోవలసినటువంటి అమ్మగారు ఉపన్యాసాలు అంటే అహం బ్రహ్మాస్మి ఇదేదో నేను కల్పించి కొత్తగా తయారు చేసిన వంటకంలాగా పుస్తకాల్లో రాసి ఇచ్చేసింది కాదు ఇది ఇది సారం వేదములు ఉపనిషత్తులు గ్రంథములన్నీ ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథములన్నీ బోధించినటువంటి శాస్త్రముల తాలూకా ఎసెన్స్ ఇది నా వాక్యం కాదు భగవద్వాక్యం అహం బ్రహ్మాస్మి అని జీవించడం శాస్త్ర సమ్మతమైనటువంటి శ్రేయోదాయకమైనటువంటి యోగ్యమైనటువంటి సముచితమైనటువంటి సన్నిహితమైనటువంటి మళ్ళీ వే షార్ట్కట్ వే ముక్తి పొందడానికి ఇది దీర్ఘకాల ప్రయత్నం చేసి కొన్ని జన్మలు పట్టించేటటువంటిది కాదు షార్ట్ వే సన్నిహితమైనటువంటి మార్గం ఇది సులభమైనటువంటి మార్గం ఇది శాస్త్రసమ్మతమైనటువంటి మార్గం అహం బ్రహ్మాస్మి అని జీవిస్తే ముక్తి లభిస్తుంది పోయి చెప్పారు ఏదో బాగానే ఉంది అసలు నేను బ్రహ్మము అని జీవించడం ఎలా వస్తుందండి నేను బ్రహ్మము అని జీవించడం అంటే నేను బ్రహ్మము అనే ఒక నమ్మకం కలుగుతుందా నేను సుబ్బారావు కదా నేను బ్రహ్మము అనమంటే ఆ నమ్మకం నాకెలా వస్తుంది ఏదో ఇప్పుడు నేను సూర్యకాంతం అయ్యి ఉండగా నేను సుబ్బారావు నేను సుబ్బారావు అంటే అది ఎంత బయట నుంచి పనిచేస్తుందో అలాగే నేను బ్రహ్మము నేను బ్రహ్మము అంటే అది బయట నుంచే పనిచేస్తుంది నేను బ్రహ్మము అనే నమ్మకం రావద్దా హృదయంలో నుంచి నేను బ్రహ్మము అంటే మాత్రం ఇన్ని జన్మలు ఇన్ని శాస్త్రాలు ఎంతమంది గురువులు ఇన్ని సాధనలు చేసినా కూడా లభించినటువంటి అంత ఘనమైనటువంటి ముక్తి ఆఫ్టర్ ఆల్ నేను బ్రహ్మము అని జీవించిస్తే వచ్చేస్తుందా దినచర్యలో ఉంటూ మళ్ళీ వేరే ప్రయత్నం లేకుండా అని మీకు రెండు సందేహాలు పట్టుకుంటాయి నిజంగా దీనివల్ల ముక్తి వస్తుందా అసలు బ్రహ్మం అనే భావం ఎలా కలుగుతుంది మనకని కానీ ఈ ప్రశ్న మీకు రావాల్సింది కాదు వేరే ప్రజలకు రావాలి ఈ ఉపన్యాసాలు వినని వాళ్ళకి రావాల్సినటువంటి సెంటెన్స్ అది బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా